ఎప్పుడు వర్క్ టెన్షన్లో బిజీ బిజీగా ఏది పెడితే అది తినేస్తుంటామో. సో ఈరోజు మాత్రం నాకు కమ్మగా నోటికి నచ్చేలా కావాలమ్మా అని చెప్పిన దానికి మా మమ్మీ ప్రిపరేషన్స్ అయ్యి, ఫస్ట్ అయితే కందిపప్పు పచ్చడి, తర్వాత మునగాకు పొడి, ఇంకా నిమ్మకాయ ఊరగాయ. వేడి వేడి అన్నంలో నెయ్యి కాస్త వేసుకుని ఎండుమిర్చి ఉప్పు పెట్టి దంచిన మునగాకు పొడి, ఇంకా వెల్లుల్లి, ఉల్లిపాయ, కాస్త చింతపండు, కందిపప్పు, ఇంకా తిరువపతి వేసిన కందిపప్పు పచ్చడి, అండ్ మనందరికీ ఎంతో ఇష్టమైన నిమ్మకాయ ఊరగాయ. వీటన్నిటినీ ఒక్కో ముద్దకి అలా నెయ్యి వేసిన అన్నంలో కలుపుకొని తినేసాము. అంత పర్ఫెక్ట్గా, అంత కమ్మగా అనిపించింది. అసలు ఒక్కొక్క ఐటమ్ని ఒక్కో వైపు కలుపుకుంటే చూడడానికి ఆ కలర్స్ చాలా బాగా వచ్చాయి. ఇటువంటి ఐటమ్స్ యొక్క కమ్మదనం లంచ్ బాక్స్లో తీసుకెళ్తే అస్సలు ఉండదు. వేడి వేడిగా తట్టలో పెట్టుకుని ఆ నెయ్యి వేసుకుని అప్పటికప్పుడు కలుపుకొని తింటే రుచి అంత కమ్మగా ఉంటుంది. ఎంత స్టార్ హోటల్కి వెళ్ళినా ఈ కమ్మదనం అనేది అస్సలకి రాదని చెప్పాలి. ఊరగాయ పచ్చళ్ళు వీటి రుచి ప్రమాదంగా ఉంటుంది. అందులో అది అమ్మ చేత్తో కలిపి ముద్దలు పెడుతుంటే అలా అలా దిగిపోతాయి అంతే. మరి మీకు కూడా ఇటువంటి ఫేవరెట్ అండ్ స్పెషల్ డిషెస్ చాలా సింపుల్ కాస్ట్లో ఉండే ఉంటాయి కదా, అటువంటివి ఏంటి అనేది కమెంట్ సెక్షన్లో తెలియజేయడం మర్చిపోకండి. నేనైతే మొదటి ముద్ద ఊరగాయ అన్నమే కావాలని చెప్పి తిన్నాను. అండ్ ఒక్కో ముద్ద ఒక్కొక్క ఫ్లేవర్లో చాలా అదిరిపోయే టేస్ట్లో లంచ్ ఎంతో బాగుంది, బ్రహ్మాండంగా ఉండింది ఈరోజు.